నిత్యం రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించే ప్రజల మనిషి నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినట్లు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపునేటి సుధాకర్ విచారం వ్యక్తం చేశారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలపై దోపిడీపై ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులతో జైల్లో పెట్టించి ముఖ్యమంత్రి జగన్ సైకో ఆనందం పొందుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తాను ప్రజా సమస్యలు దోపిడీపై మాట్లాడితే ఎమ్మెల్యే తనను వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. తాను బీసీని కాబట్టే ఎమ్మెల్యే చులకనగా మాట్లాడారని తెలిపారు. తాను ఎక్కడా అక్రమ లేఅవుట్లు వేయలేదని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కావలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అయితే మన రాష్ట్రంలో గత 5 ఏళ్ళ నుంచి ఒక సైకో పరిపాలన జరుగుతూ ఉంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి ఫ్యాక్షన్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో పెట్టారు. అయితే ఆ దాన్ని ఖండిస్తూ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా రేపటి నుంచి మేము ర్యాలీ చేస్తూ రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని, నిరసన చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. అయితే ఏమీ లేదు, మా ఊర్లో ఒక 4 ఎకరాల పొలం ఉంటే కన్వర్షన్ చేసుకొని కొంతమంది బంధువులు వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు తప్ప నా పేరు మీద కూడా లేదు లేండి. అసలు నా సంబంధం లేని విషయం ఏమీ తెలియకుండా 30 ఎకరాలు లేవుడేశాడు నీ అబ్బ నీ అయ్యా అని మాట్లాడు. తిట్టేవాడు కొట్టుకునేవాడు ఎవరు? మూర్ఖులే కదా. సంస్కారం చదువుకున్నవాడు జ్ఞాని ఎవరైనా వాళ్ళు వస్తుంది అదొకటి తెలుసుకొని మాట్లాడు. నా బతుకు గురించి ఏం చేయాలంత గొప్ప. నేను కూడా అలా మాట్లాడడం మొదలు పెట్టాను అనుకో, నీకులాగా సంస్కారం లేకుండా మాట్లాడి మొదలు పెట్టాను అనుకో, అసలు కేవలం కూడా తిరగలేవు ఎందుకు సిగ్గుతోటి. కానీ మేము అలాంటి పనులు చేయం, ఎందుకంటే నీ అప్ప అంటాం అది అంటాం ఇది అంటాం సంస్కారం కాదు. ఎప్పుడు కూడా అలా మాట్లాడు. నువ్వు మంచి గొప్ప కుటుంబంలో పుట్టావు, గొప్ప స్థాయిలో ఉన్నావు, కానీ నీ వల్గర్ లాంగ్వేజ్ని ఫస్ట్ మార్చుకోవాలి. ఎప్పుడు కూడా అలా బీసీలు అంటే అంత చిన్న చూపు కాదు. బీసీలు అందరూ ఓటేసి వస్తే గెలిచాము అలా అని అందరు బతుకులు ఏం చేయటం. బతుకుల గురించి ఏముంది, నువ్వు సమస్య మీద మాట్లాడు. ఏదన్నా ఉంటే నేను తప్పు చేసి ఉంటే దా చర్చ పెట్టు, నేను లేఅవుట్లు మొత్తం ఆపేశాను చెప్తున్నా. నువ్వు మీ నోటుకున్నా నేను నెల ముందు వచ్చామని చెప్తా ఉన్నా. నేను నోటుకున్నాను నెల ముందు వచ్చినవాడు లేఅవుట్లు ఆపేస్తానా అంటే గవర్నమెంట్ ఇచ్చే అసలుకి నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావో లేకపోతే మతి ఉండి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ శాంక్షన్ చేసి ప్రజలకు ఇచ్చే పట్టా భూముల్ని, పట్టాలు ఇచ్చి భూములు ఇస్తే ఆపే అధికారం ఒకరు ఉందా? ఉంటుందా ఒక సామాన్యుడికి? నేను సామాన్యుడిని కదా, మామూలుగా ఒక సామాన్యుడు నేను కూడా ఓటర్ని, ఒక సామాన్యుడిని నేను. మీరు ఇచ్చిన పథకాలు లేకుండా నాకు రైట్ ఉందా? ఉందా అసలుకి? ఆపేశాడు ఈయన పుణ్యమే అని చెప్పని మాట్లాడుతున్నారు. అసలు మతి ఉండి మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా తెలుసుకోండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇంకోసారి మళ్ళీ కూడా ఎప్పుడైనా సమస్యల మీద నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సమస్యల మీద నువ్వు రా, ఎప్పుడైనా ఎక్కడికైనా రండి, నేను వస్తా మాట్లాడదాం. అంతేగాని నూరందగాని చెప్పని మీడియాని పిలుచుకొని వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా చప్పట్లు కొట్టుకుంటా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మీరు మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పని హెచ్చరిస్తున్నా. కానీ మీరు ఎంత చేసినా నేను సమస్య మీదే మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా దూషించడం కానీ. వాళ్ళ సిద్ధాంతంతో వచ్చారు, మీరు ఒక సిద్ధాంతంతో వచ్చారు. మీరే సిద్ధాంతంతో వచ్చారు? నేను దొంగతనం చేయాలి, గ్రామీణ కావాలి, మట్టి అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి, ప్రజలు దోపిడీ చేయాలి సిద్ధాంతంతో మీరు వచ్చారు. నేను ఒక సిద్ధాంతంతో వచ్చాను, ప్రజలకు ఏదో సేవ చేయాలి, శ్రమ చేయాలి, చూడాలి ఒక ఉద్దేశంతో వచ్చాను. నా సిద్ధాంతం నాది. ఆ సిద్ధాంతం మీరు ప్రశ్నించండి. నువ్వు మంచి పనులు, నువ్వు లైట్ వేసావు తప్పు, నువ్వు రోడ్డు వేసావు తప్పు, అవన్నీ అంటే వాటి మీద అంతేగాని వ్యక్తిగతంగా
తిట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు నేర్చుకోండి ఫస్ట్. రేపు సాయంత్రం 4 గంటలకి నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి